రాత్రైనా తలుపు తెచ్చి సార్ ఈ కార్యక్రమం అనేది నిర్వహించి ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతుంది మంత్రులను మాట్లాడుతుంది అంటే వారు ఖచ్చితంగా మాట్లాడే ఆ సమస్యను పరిష్కరిస్తారు. తొందరలోనే గవర్నర్ గారితో మాట్లాడి కేసీఆర్ అడ్డం పడ్డ ఒకవేళ ఆయన ఆత్మాహుతి చేసుకుంటారు సార్ మాత్రం తప్పకుండా తప్పకుండా కోదండి సార్ శాసన మండలికి పంపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటారని మాటిస్తూ మీ డిఏని కూడా మా పరిశీలనలో ఉంది. ఖచ్చితంగా మీ డిఏకి సంబంధించి అదే పిఆర్సి మీ ట్రాన్స్ఫర్స్ 317 జీవో ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. 12 తారీఖు నాడు మంత్రివర్గం ఉంది, సిపిఎస్ కూడా చర్చలో ఉన్నది. వీటన్నిటిని కూడా నేను ఏమంటున్నానంటే అన్ని ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ మీ జీతాలు కూడా రావు. అది చేస్తే ఒక్కొక్కటి ఖచ్చితంగా ప్రయారిటైజ్ చేసుకొని మీకు ఏం చేయగలుగుతామో తప్పకుండా ఓపెన్ మైండ్తో చేస్తాము. మీ డిఏల విషయంలో కానీ పిఆర్సీ విషయంలో కానీ ఇతర ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ 317 బాలిక దగ్గర బట్టొక దగ్గర ఈ విషయాలను కూడా పరిశీలించడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని చేస్తాము. వాళ్ళని తెచ్చుకొని తప్పకుండా ఈ సమస్యలను అన్నింటిని కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఏదన్నా మీరు అన్ని నా దృష్టిలో ఉన్నా మళ్ళీ మంత్రివర్గంలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు ఈరోజు ఈ అందరినీ కలవడానికే ఈ సమావేశము, ఇది ఒక ఆత్మీయ సమ్మేళనము. ఈరోజు సమస్యలు వినడమే, ఈ సమస్యలను అన్ని నోట్ చేసుకున్నాం. అక్కడ వేరు నరేందర్ రెడ్డి గారి దగ్గర మొత్తం మీరు ఇచ్చిన వినతి పత్రాలు ఉన్నాయి, అదేవిధంగా మా అధికారులు కూడా నోట్ చేసుకున్నారు. వీటన్నిటిని ఒక్కొక్కదాని తర్వాత ఒక్కొక్కటి వీటన్నిటిని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మిమ్మల్ని సంప్రదించి మీతో మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.